నమస్తే అన్న. हाँ बोरे मंतेर बेटे माया वाली ढूंढे సతీష్
ఈరోజు మిశ్రమ వంశీయులు కేశ్లాపూర్లోని నాగోబా ఆలయంలో తమ సాంప్రదాయ పూజలు జరిపిన అనంతరం హస్సినమడుగుకు గోదావరి జలాలు తీసుకురావడం కోసము ఈరోజు పాదయాత్ర ప్రారంభించారు. గోదావరి చేరుకొని గోదావరి జలాలను తీసుకొని తిరుగు ప్రయాణంలో వారు కేశ్లాపూర్ చేరుకుంటారు. చేరుకున్న అనంతరం 24 రోజు మహాపూజ ఆలయంలో చేయడం జరుగుతుంది. ఆదివాసి కబురు కోసం పిల్లలమరి శ్రీనివాస్. మిశ్రమ జంగు మాజీ ఆలయ కమిటీ చైర్మన్. ఈరోజు మిశ్రమ వంశస్థులందరూ గోదావరి పాదయాత్రకి సిద్ధమవుతున్నారు. ఆ గోదావరి పాదయాత్రలో ఇప్పుడే పూజ జరిగింది, భోజనమైంది. ఇప్పుడు ఈరోజు పాదయాత్రలో మనకు స్వాగతం పలికినటువంటి వడగాములో ఇవాళ బస చేస్తారు నైటు. రేపు ఇప్పుడు పిట్టబొంగరం, ఫస్ట్ పిట్టబొంగరం, ఇవాళ పిట్టబొంగరం నుంచి వడగాము, వడగాము నుంచి తాండ్ర, పొల్లుగూడ, ఉట్నూరు, నీలకడ అంటే రెస్ట్, కొంచెం తేజాపూర్కు నైట్ హాల్టు, నెక్స్ట్ మళ్ళా నర్సింగ్పూర్ నైట్ హాల్టు, 5వ రోజు నైట్ హాల్ నర్సింగ్పూర్, 6వకు అంటే 5వ రోజు మార్నింగ్కు గంగా పూజ ఉంటుంది 14 నాడు. ఎప్పుడు రిటర్న్ అవుతారు ఇక్కడ? రిటర్న్ అదే రోజు 14 పూజ అయిన తర్వాత మరుసటి రోజు అంటే అదే రోజు తిరిగి వస్తారు. ఒకటే రోజు అంటే డైరెక్ట్ గౌరీ చేరుకుంటారు. మధ్యలో ధనవరం కానీ లేకపోతే గుమ్నూరు కానీ అక్కడ ఒక నిలకడ చేసి బస చేసి డైరెక్ట్ గౌరీకి వచ్చి ఇక మొత్తం ఇక పూజారి ఇంటికాడ ఇక కలశం పెట్టేసి మహాపూజ 24. మహాపూజ 24 అంటే ఆ రోజు 14 నాడు వెళ్ళి ఇక్కడ మనకు 21 నాడు వటవృక్షంలో వస్తారు. మన మర్రి చెట్టు కాడ అక్కడ 3 రోజులు ఉంటారు, 21 నుంచి 24 దాకా. 24 మార్నింగ్ లేచి మన గోవడ దగ్గర పోయి గోవడలో మొత్తం ఉంటుంది కదా మనం పుట్ట వారుడు మిగతా అన్ని తయారు చేసినాక పూజ అంటే అర్ధరాత్రికి పూజ ఉంటుంది. 24 అర్ధరాత్రి దర్బార్ 27 26కు ఉంటుంది, కానీ 26 జనవరి వచ్చేట్లా ఆఫీసర్స్ రారు కాబట్టి 27కు మార్చేసి